గణపతి ఉపనిషత్తు. ఇది అథర్వణ వేదంలో చెప్పబడినటువంటి ఉపనిషత్తు. అందుకే దీని గణపతి అథర్వ శీర్షము అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. ఇందాక మనం చెప్పుకున్నాం, పంచాయతనము అన్నప్పుడు ఆదిత్యం, అంబికం, గణనాథం, విష్ణుం, శివం అని చెప్పుకున్నాం. ఇందులో గణపతే పరమేశ్వరుడు అని భావన చేసి గణపతిని అర్చించే ఈ ఆచారం కూడా ఉన్నది, ఈ సంప్రదాయం కూడా ఉన్నది అని చెప్పుకున్నాం. ఆ సంప్రదాయానికి సంబంధించినటువంటిదే ఈ గణపతి ఉపనిషత్తు. ఇది అథర్వణ వేదంలో చెప్పినటువంటి ఉపనిషత్తు. ఇందులో గణపతే సాక్షాత్తు పరమేశ్వర స్వరూపము అని చెప్పబడుతుంది. అంటే చాలా చిన్నది ఈ ఉపనిషత్తు. ఓం లం నమస్తే గణపతయే, త్వమేవ ప్రత్యక్షం తత్వమసి, త్వమేవ కేవలం కర్తాసి, త్వమేవ కేవలం ధర్తాసి, త్వమేవ కేవలం హర్తాసి, త్వమేవ సర్వం ఖల్విదం బ్రహ్మాసి, త్వం సాక్షాత్ ఆత్మాసి నిత్యం, ఋతం వచ్మి సత్యం వచ్మి, అవుతు త్వం మాం, అవుతు వక్తారం, అవుతు శ్రోతారం, అవుతు ధాతారం, అవుతు ధాతారం, అవానూచానమవశిష్యం, అవుతు పశ్చాతు, అవుతు పురస్తాతు, అవుతు ఉత్తరతాతు, అవుతు దక్షిణతాతు, అవుతు చోద్వత్తాతు, అవుతు వాధరత్తాతు, సర్వతో మాం పాహి, పాహి సమంతాతు. త్వం వాంగ్మయః, త్వం చిన్మయః, త్వం ఆనందమయః, త్వం బ్రహ్మమయః, త్వం సచ్చిదానందాద్వితీయోసి, త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి, త్వం జ్ఞానమయో విజ్ఞానమయోసి, సర్వం జగదిదం తత్వోజ్జాయతే, సర్వం జగదిదం తత్వతిష్ఠతి, సర్వం జగదిదం త్వయి లైమేష్యతి, సర్వం జగదిదం త్వయి ప్రచ్యేతి. త్వం భూమి ఆపో అనలో అనిలో అపహ, త్వం చత్వారి వాక్పదాని, త్వం గుణత్రయాతీతః, త్వం దేహత్రయాతీతః, త్వం కాలత్రయాతీతః, త్వం అవస్థాత్రయాతీతః, త్వం మూలాధారే స్థితోసి నిత్యం, త్వం శక్తిత్రయాత్మకః, త్వాం యోగినో జాయంతి నిత్యం, త్వం బ్రహ్మ, త్వం విష్ణు, త్వం రుద్రః, త్వమింద్రః, త్వమగ్నిః, త్వం వాయుః, త్వం సూర్యః, త్వం చంద్రమా, త్వం బ్రహ్మ భూర్భువస్సువరోం, కణాదీన్ పూర్వముచ్చార్య, వర్ణాదీన్ తదనంతరం అనుస్వారః, పరతర అర్ధేందురహితం తథా తారేణ యుక్తమేతదేవ తవ మనుస్వరూపం, గకార పూర్వరూపం, అకారో మధ్యమ రూపం, అనుస్వారశ్చాంచ రూపం, బిందురుత్తమ రూపం, నాదసంధానం, సంహితాసంధి, సైషాగాణేశీ విద్యా, గణకర్షి నృచ్చిద్గాయత్రీ ఛందః, మహాగణాధిపతిర్దేవత. ఓం గం గణపతయే నమః. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఇది గణపతి ఉపనిషత్తు. అంటే ఇక్కడ ఏం చెబుతూ ఉన్నాడో చూడండి. ఈ గణపతి పృథ్వీ తత్వాత్మకుడు కాబట్టి ఓం లం నమస్తే గణపతయే, లకార రూపుడైనటువంటి ఆ గణపతికి నేను నమస్కారం చేస్తూ ఉన్నాను అని అంటున్నాడు. ఇంకా చెబుతూ ఉన్నాడు, ఓ గణేశ, నువ్వు ప్రత్యక్షమైనటువంటి తత్వానివి, నువ్వు కేవలము కర్తవి, నువ్వు కేవలమే ధర్తవి, నువ్వే హర్తవి, అంటే సృష్టి స్థితి లయకారకుడు నువ్వే. సర్వ జగత్స్వరూపమైనటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని నువ్వే, నువ్వే నిత్యమైనటువంటి ఆత్మవి. నేను నిజంగానే చెబుతూ ఉన్నాను, రుచం వదిష్యామి సత్యం వదిష్యామి, నేను చెప్పేది నిజమయ్యా, అబద్ధమేం లేదు ఇందులోనూ.
నువ్వు నన్ను రక్షించాలి. అనూచానుడైనటువంటి ఈ శిష్యుని రక్షించేటటువంటి బాధ్యత నీదేనయ్యా. ముందు నుంచి వెనక నుంచి కుడిపక్క ఎడమపక్క అంటే నా పరిసర ప్రాంతాలన్నీ కూడా నన్ను రక్షిస్తూ ఉండు. పైన కింద అంతటా నీదే రక్షణ బాధ్యత. నువ్వు వాంగ్మయుడవు, నువ్వు చిన్మయుడవు, నువ్వు ఆనందమయుడవు, నువ్వు బ్రహ్మమయుడివి, నువ్వు సచ్చిదానంద స్వరూపుడివి, నువ్వు అద్వితీయుడివి, ప్రత్యక్షమైనటువంటి బ్రహ్మము నువ్వే. నువ్వే జ్ఞానమయుడివి, విజ్ఞానమయుడివి. ఈ చరాచర జగత్తంతా కూడా నీ వల్లనే ఆవిర్భవిస్తూ ఉన్నది. నీ వల్లనే ఈ జగత్తంతా కూడా పోషించబడుతూ ఉన్నది. అంత్యకాలంలో నీ అందే ఈ జగత్తంతా కూడా లయమవుతూ ఉన్నది. ఈ చరాచర జగత్తంతా కూడా నీ అందే నమ్మకం కలిగి ఉన్నది. నువ్వే భూమి, నువ్వే జలం, నువ్వే అగ్ని, నువ్వే వాయువు, నువ్వే ఆకాశము. పంచభూతాలు నువ్వే. పరిమితములైనటువంటి వాక్కులు పరా, పశ్చంతి, మధ్యమ, వైఖరి అనేటటువంటి నాలుగు రకాలైనటువంటి వాక్కులు కూడా నువ్వే. నువ్వు గుణత్రయాతీతుడివి, దేహత్రయాతీతుడివి, కాలత్రయాతీతుడివి, దేనికి బద్ధుడివి కాదు. నువ్వు నిత్యము కూడా మూలాధారమునందే ఉంటావు. నువ్వు శక్తిత్రయాత్మకుడవు. నిన్ను యోగులంతా నిత్యము ధ్యానం చేస్తూ ఉంటారు. నువ్వే బ్రహ్మ, నువ్వే విష్ణువు, నువ్వే రుద్రుడు, నువ్వే ఇంద్రుడు, నువ్వే అగ్ని, నువ్వే వాయువు, నువ్వే సూర్యుడు, నువ్వే చంద్రుడు, నువ్వే భూమి, భూలోక, భూర్లోక, సువర్లోకములు కూడా నువ్వే. ఈ గుణాదులన్నీ ముందు చెప్పి, వర్ణములను తర్వాత చెప్పి, అనుస్వారాన్ని అర్ధేందు బిందువుతోనూ తారయుక్తంగా చెప్పినట్లయితే అదే నీ యొక్క మూలమంత్రం అవుతుంది అని చెబుతూ ఉన్నాడు. అంటే ఇప్పుడు గణపతి యొక్క మంత్రాన్ని చెప్పబోతూ ఉన్నాడు. చూడండి ఇక్కడ ఏమిటి అంటే, ఈ గణపతి యొక్క పూర్వరూపం గకార పూర్వ రూపం, అకారో మధ్యమ రూపం, అనుస్వారశ్చాంచ రూపం, బిందురుత్తర రూపం, నాదసంధానం, ఇది సంహితాసంధి శైషాగాణేశి విద్య. ఇది గణపతి యొక్క మంత్రము. అంటే ఏమిటది, ముందుగా గకారం, ఆ తర్వాత అకారం. గకారము అనేది పూర్వరూపం, అకారం మధ్యమ రూపం, అనుస్వారము అనేది మంత్ర రూపం, బిందువేమో ఉత్తర రూపం, నాదసంధానం సంహిత సంధి, అదే గణపతికి సంబంధించినటువంటి విద్య. దీనికి ఋషి ఛందస్సు ఎవరు అనే విషయాన్ని చెబుతూ ఉన్నాడు. చూడండి ఇక్కడ, గణక ఋషి నృత్యగాయత్రి ఛంద మహాగణాధిపతి దేవత ఓం గంగణపతయే నమః. ఇది మంత్రము. అంటే ఓం గం గణపతయే నమః, ఇది ఇక్కడ గణపతి మంత్రం. ఇక్కడ గణపతి గాయత్రి కూడా చెబుతూ ఉన్నాడు. ఏకదంతాయే విద్మహే వక్రతుండాయే ధీమహి తన్నోదంతి ప్రచోదయాతు. ఇది గణపతి యొక్క గాయత్రి. ఇదంతా కూడా ఈ గణపతి ఉపనిషత్తులో చెప్పాడు. ఇక గణపతి యొక్క ప్రార్థన కూడా చెబుతూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, ఏకదంతం చతుర్హస్త్రం పాశం అంకుశధారిణం రథం చవరదం హస్తైర్ బిభ్రాణం మోషకధ్వజం రక్తం లంబోదరం సూర్పకర్ణం రక్తవాసం రక్తగంధానలిప్తాంగం రక్తపుష్పైస్సుపూజితం భక్తానుకంపనం దేవం జగత్కారణమచ్యుతం ఆవిర్భూతం చ సృష్ట్యాదౌ ప్రకృతే పురుషాత్పరం మహాత్మమేక యోగీశ జగతే పతయే నమః ఏవం జాయంతి యో నిత్యం స యోగీ యోగినాం వరః. ఇక్కడ గణపతి యొక్క ప్రార్థన చెబుతూ ఉన్నాడు. ఏకదంతుడు, నాలుగు హస్తములు కలిగినటువంటి వాడు, ఈ చేతుల యందు పాశము అంకుశము ధరించినటువంటి వాడు, అభయ వరద ముద్రలు కలిగినటువంటి వాడు, మూషిక ధ్వజము కలిగినటువంటి వాడు,
ఎర్రని వర్ణములో ఎర్రని రంగులో ఉన్నటువంటి వాడు లంబోదరుడు శూర్పకర్ణుడు ఎర్రని వస్త్రము కలిగినటువంటి వాడు రక్త గంధాన్ని పూసుకున్నటువంటి వాడు రక్త పుష్పములతో పూజింపబడినటువంటి వాడు భక్తులయందు అత్యంతమైనటువంటి దయని చూపేవాడు జగత్కారకుడు అచ్యుతుడు సృష్టి ఆదిలోనే ఆవిర్భవించినటువంటి వాడు ప్రకృతి పురుషుడు కన్నా కూడా పరుడైనటువంటి వాడు ఇటువంటి ఈ గణపతిని ఎవరైతే ధ్యానం చేస్తారో అతడు శ్రేష్ఠుడైనటువంటి యోగి అనబడతాడు అని చెబుతూ చివరలో ఈ గణపతికి నమస్కారం చేస్తూ ఉన్నాడు. నమో వ్రాతపతయే నమో గణపతయే నమ ప్రముధపతయే నమస్తే స్థులంబోదరాయ ఏకదంతాయ విఘ్ననాశనే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః అని అంటూ ఉన్నాడు. అంటే ఇక్కడ వ్రాతపతికి నమస్కారము, గణపతికి, ప్రమదపతికి, లంబోదరుడికి, ఏకదంతుడు, విఘ్ననాశుడు, శివుని యొక్క కుమారుడు, వరదమూర్తి అయినటువంటి ఈ గణేశుడికి నమస్కారం చేస్తూ ఉన్నాను అని చెబుతూ ఉన్నది ఈ గణపతి ఉపనిషత్తు. దీన్నే గణపతి అథర్వ శీర్షము అనే పేరుతో కూడా పిలుస్తారు అని చెప్పుకున్నాం. ఇప్పుడు మనం చెప్పినటువంటి ఈ ఉపనిషత్తుని పఠించినటువంటి వాళ్ళకి అన్ని కోరికలు కూడా తీరతాయి అని చెబుతూ ఉన్నది ఉపనిషత్తు. అతడికి ఏ రకమైనటువంటి పాపములు కూడా ఉండవు, వాంఛితార్థములు అన్నీ కూడా నెరవేరతాయి. 1000 సార్లు గనక ఈ గణపతి అథర్వ శీర్షాన్ని పఠించినట్లయితే కోరినటువంటి కోరికలు అనేవి తీరతాయి. ఇది సత్యం, సత్యం పునఃసత్యం. ఎవరికైనా అనుమానం గనక వచ్చినట్లయితే మీరు ప్రయత్నం చేసి చూడొచ్చు. ఇది ఖచ్చితంగా 1000 సార్లు గనక ఈ గణపతి ఉపనిషత్తును మీరు పారాయణ చేసినట్లయితే ఎటువంటి కష్టమైనటువంటి కోరికైనా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. అంటే ఇక్కడ కూర్చుని నేనేదో రాష్ట్రపతి కావాలి అని మాత్రం అలా చేయకండి. అలా కాదు, నీకు జరగవలసినటువంటి పనులు ఏవైనా ఉండి అవి గనక జరగకపోయినట్లయితే, ఉదాహరణకి నీ కుమార్తెకి వివాహం కావాలి, నీ ప్రయత్నాలు నువ్వు చేస్తూ ఉన్నావు కానీ ఎందుకనో సమయం కలిసి రావటం లేదు, ఆ వివాహం జరగటం లేదు. అలాగే పిల్లవాడికి ఉద్యోగం కావాలి, ఇంకోటి ఏదో కావాలి, నువ్వు ఏం చేసినప్పటికీ కూడా ఆ కోరికలు తీరటం లేదు. ఇప్పుడు 1000 సార్లు ఈ గణపతి ఉపనిషత్తు, ఈ గణపతి అథర్వ శీర్షోపనిషత్తు అని చెప్పాం కదా, దీన్ని 1000 సార్లు పారాయణ చేయండి. ఈ 1000 సార్లు పారాయణ అంటే ఒకే రోజు చేయాలా అనేది మీకు అనుమానం వస్తుంది, అక్కర్లేదు. రోజుకి 100 చొప్పున 10 రోజుల పాటు 1000 సార్లు పారాయణ అవుతుంది, చేయండి. రోజుకి 100 సార్లు అంటే మాకు కష్టం అవుతుందండి, అంత మేం చేయలేము, అలాగే ఇబ్బంది ఏం లేదు. రోజుకి 50 సార్లు చొప్పున చేయండి, 20 రోజుల పాటు పారాయణ చేయండి. మీ పారాయణ క్రమం అయిపోయిన తర్వాత, అంటే ఆ రోజుకి చేయవలసినటువంటి పారాయణలు 50 వందో అయిపోయిన తర్వాత గరికతో గణపతిని పూజించండి, ఆయన్ని గరికతో పూజ చేయండి. ఆ తర్వాత ఆయనకి ప్రత్యేకంగా ఉండ్రాళ్ళు నివేదన చేయండి. ప్రతిరోజు ఉండ్రాయి ఎక్కడ చేస్తాము అని మీరు అడగద్దు, మీ కోరిక తీరాలి అంటే చేయాలి. ఒకవేళ మనం మామూలుగా ఉండ్రాళ్ళు చేయటం కుదరకపోయినట్లయితే
బియ్య పిండితో ఉండ్రాళ్ళు చేసి అవైనా సరే నివేదన చేయండి. ఉండ్రాళ్ళు మాత్రం నివేదన చేయాలి. ఒక్క ఉండ్రాయి అయినా సరే నివేదన చేయండి. అలా గనక 20 రోజుల పాటు చేసినట్లయితే అంటే 1000 సార్లు పారాయణ చేసి 1000 సార్లు పారాయణ చేయాలి. చేసినట్లయితే మీ కోరికలు తప్పకుండా తీరుతాయి. ఇది స్వానుభవంతో చెబుతూ ఉన్నటువంటి మాట. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది గణపతి ఉపనిషత్తు.